రాఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎందుకు మనం తరచూ అసహనానికి గురవుతాం? చాలా స్వల్పమైన అల్పమైన విషయాలైనా అవెంతో ముఖ్యమైన విషయాలుగా ఫీల్ అవుతూ గొడవలు పెట్టుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, ముఖ్యంగా మన పద్ధతుల్ని ప్రవర్తనను విమర్శించేందుకు ఎవరైనా ప్రయత్నించారనుకోండి, మనకి విపరీతమైన కోపం వస్తుంది. మన అభిప్రాయాలను విమర్శించినా మనల్ని ఎదుటివారు నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే మన సామర్థ్యాన్ని, వ్యక్తిత్వాన్ని, మన నిబద్ధతను, నిజాయితీని ఎవరైనా శంకించినా మనం తట్టుకోలేం. మన హక్కులను ఎవరు కాదన్నా లేదా అలా అనిపించినా మనం అస్సలు ఊరుకోం. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. హాయ్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు సకులు. ఈరోజు మనం సోమాజీగూడ అమృతమాల్ శ్యామ్ జ్యువెలర్స్ లో ఉన్నామండి. 1 గ్రామ్ గోల్డ్ లో లేటెస్ట్ గా వచ్చిన ఇయర్ రింగ్స్ గోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. సో మరి అవి చూపించడానికి నేను రెడీగా ఉన్నాను, మరి చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? హలో ప్రశాంత్ గారు. హలో అండి. ప్రశాంత్ గారు, మరి ఈరోజు మా సకుల కోసం ఇయర్ రింగ్స్ లో లేటెస్ట్ గా ఏం చూపించబోతున్నారు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. లేటెస్ట్ డిజైన్ చాలా ఉన్నాయి, ఇందులో కస్టమైజ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇందులో ఫస్ట్ వెరైటీ చూడండి. మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసామండి. ఇది మామూలుగా ఇయర్ రింగ్స్ లో కాకుండా ఇందులో కూడా గుండ్లతో యాడ్ చేసి, పైన కింద గుండ్లు యాడ్ చేసి, మధ్యలో ఒకటి లాకెట్ యాడ్ చేసి చేసామండి. ఇంకా రెగ్యులర్ కమ్మలకి దిద్దులు వచ్చాయి కదండి హ్యాంగింగ్స్ కి, అలా దిద్దులు కాకుండా ఇప్పుడు హుక్ ఫ్యాషన్ వచ్చేసిందండి. హుక్ పెట్టేసి కింద హ్యాంగింగ్స్ లాగా, లాంగ్ హ్యాంగింగ్స్ లాగా. ఇంకా ఇవి చూడడానికి హెవీ లుక్ ఉన్నా కూడా మీకు లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది. వైట్ కలర్ కాంబినేషన్ లో ట్రెడిషనల్ గా యూస్ చేయొచ్చు, అలాగే వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీద కూడా ఓన్లీ జస్ట్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. వీటి ప్రైస్ ఎంత ఉందండి? ఇది 1500 రూపీస్ అండి. 1500 రూపీస్, ఓకే, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏం వెరైటీ చూపిస్తారు? నెక్స్ట్ ఇందులో ఇంకో వెరైటీ చూపిస్తానండి. ఇది డిఫరెంట్ గా వచ్చింది. ఇది ఝుంకా డిజైన్ లోనే కొద్ది వెరైటీ చూపిస్తాం. అంటే బుట్ట వచ్చి మళ్ళీ పైకి ఇలా వచ్చేసింది, చాలా హెవీ సైజ్ బుట్ట వచ్చేసింది. ఇంకా దానికి తగ్గట్టుగా కమ్మలు కూడా పెద్దగా చేసామండి. వైట్ స్టోన్స్ సీజెడ్ విత్ పర్ల్ కాంబినేషన్, చాలా యాంటిక్ ఫినిష్ లో వచ్చాయి చూడండి. ఓకే, చాలా బాగుంది. అంటే మనకు ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది, అలాగే దానికి కింద నుంచి మళ్ళీ ఒక వింగ్ పైకి వచ్చేసి అక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది, చాలా బాగున్నాయి. సో మరి వీటి ప్రైస్ ఎంత ఉంది? ఇది 1500 రూపీస్ రేంజ్ అండి. ఓకే, చాలా రేర్ కలర్ అన్నమాట ఇది, వైలెట్ వైలెట్ బ్లూ. ఈ కలర్స్ మీకు పర్టికులర్గా జనరల్గా దొరకవు, ఇంకా మీ జ్యువెలరీ కలెక్షన్లో ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇది డిఫరెంట్గా చాలా బాగుంది చూడండి. సో ఇది ఇయర్ రింగ్స్ వరకే పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి. సో ఇలాంటి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా ఉంటే నెక్లో ఏం వేసుకోకుండా ఓన్లీ ఈ ఇయర్ టాప్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది. ఓకే, సో కలర్ హైలైట్ చేసి బాల్ లాగా చేసామండి, పైన గోల్డ్ కూడా కాంబినేషన్ చేసాం చూడండి. దిద్దులు కూడా కొద్దిగా మీడియం సైజ్ లో చేసాం. ఓకే, ఇవి చూడండి. విక్టోరియాలోనే ఇంకో షేడ్ బ్లాక్ షేడ్ వచ్చింది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అండి. జనరల్ గా ఇలాంటి షేడ్స్ యాంటిక్ లుక్, ఇది కూడా టోటల్ యాంటిక్, టోటల్ యాంటిక్ లుక్. యాంటిక్ కి కాంబినేషన్ గా మీకు వైట్ స్టోన్స్ పెట్టారు చూడండి. ఇప్పుడు యాంటిక్ విత్ వైట్ చూడంగానే మీకు అట్రాక్షన్ గా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. మాక్సిమం బ్లాక్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, మాక్సిమం ప్రిఫర్ చేస్తారు. ఈ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ మీరు ఇప్పుడు చాలా మంది బ్లాక్ వద్దనుకుంటారు అండి, వీటిని గోల్డ్ కలర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీజర్ స్టోన్స్ వచ్చాయి, అన్ని రీపాలిషబుల్ ఐటమ్స్ ఉంటాయి ఇవి. మళ్ళీ కొన్ని రోజులు బ్లాక్ లో వాడాక మళ్ళీ గోల్డ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ పాలిషింగ్ మనం గోల్డ్ కి మార్చుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇది బ్లాక్ ఫినిష్ ఉంది, సో దీన్ని నెక్స్ట్ మనం గోల్డ్ ఫినిష్ లో కూడా మార్చుకోవచ్చు. ఓకే, బోర్ కుర్తి. సో మల్టీపర్పస్ యూజెస్ అన్నమాట, అన్ని అలాగే ఉన్నాయి. సో చాలా బాగుంది. ఇదైతే మాక్సిమం మనం ప్రతి దానికి యూజ్ చేయొచ్చు అండి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటుంది కదండి, ఎందుకంటే బ్లాక్ కాబట్టి బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత? ఇది 3500 అండి. 3500. విక్టోరియన్ డిజైన్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏం చూపిస్తాం? నెక్స్ట్ పెద్ద జుంకాస్ చూపిస్తాను చూడండి. చాలా పెద్ద సైజ్ జుంకాస్ ఉన్నాయండి. ఇందులో మల్టీ కలర్ స్టోన్స్ వేసి అన్కట్స్ వేసామండి. హెవీ జుంకాస్ చాలా కావాల్సిన వాళ్ళకి ఇది చాలా అందంగా ఉంటుందండి. ఇది చూడడానికి హెవీ ఉన్నా అంత బరువు ఏమి ఉండదు అండి, లైట్ వెయిట్. అవునండి. ఓకే, చాలా బాగుందండి చూడటానికి. అంటే బుట్టలు ఇప్పటి వరకు మనం చిన్న సైజ్ చూసాం, కొంచెం పెద్ద సైజ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి. అలాగే మల్టీ కలర్ వచ్చింది కాబట్టి ఈ మల్టీ షేడ్స్ మనం దేని మీదకైనా యూజ్ చేయొచ్చు. ఓన్లీ బుట్టలు మాత్రమే పెట్టుకున్నా కానీ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సో ఇది చూస్తే మనకు ఇది వచ్చేసి మనకి మల్టీ షేడ్స్ వచ్చాయి. సో దీంట్లో ఓన్లీ వైట్ వైట్ మాక్సిమం ప్రిఫర్ చేయొచ్చు, అంటే ఏ డ్రెస్ మీదకైనా ఏ శారీ మీదకైనా. సో చాలా బాగున్నాయండి బుట్టలు. సో మరి వీటి ప్రైస్ ఎంత?
ఇది 3500 అండి 3500 ఓకే ఇది చూడండి ఇది డిఫరెంట్ వెరైటీ చూడండి బుట్టల్లోనే మీకు ఇప్పటివరకు మీరు చిన్నయి పెద్దయి చూసారు ఇది మీడియం సైజ్ అనుకోవచ్చు ఓకే ఈ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఇందులో పైన కింద ముత్యాలు సెంటర్ లో జుంకా వేసి పైన కమ్మ కూడా డిఫరెంట్ గా వచ్చింది జనరల్ గా బుట్ట వచ్చి ఇంత థిక్ గా రాకుండా మిడిల్ లో గ్యాప్ వస్తుంది దీనికి ఏంటంటే మొత్తం ఓవరాల్ గా కలిపేసి వచ్చేసింది కేరళ డిజైన్ కూడా అనొచ్చుంది ఈ పైన కమ్మ చూడండి ఇది ట్రెడిషనల్ కేరళ డిజైన్స్ లో కూడా వాడతారు ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతున్నారండి ఓకే సో చాలా బాగుంది ఇందులో కూడా మల్టీ షేడ్స్ అంటే మనకి ఎమరల్డ్ రూబీస్ ఉన్నాయి అలాగే ముత్యాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా కాంబినేషన్స్ లో యూస్ చేసుకోవచ్చు ఈ ముత్యాల టైప్ లోనే ఇంకొకటి వెరైటీ చూడండి ఇది జుంకాస్ కాకుండా మీరు ఒక బాల్ లాగా అనుకోండి స్మాల్ బాల్ వచ్చేసి అన్ని చుట్టూ పైన కింద అన్ని ముత్యాలు వేసామండి మధ్యలో మీనాకారి వర్క్ వేసాము ఓకే ఈ రౌండ్ రౌండ్ ఇంకా హెవీగా కాకుండా స్మాల్ గా చిన్న సైజ్ లో చేశారు కమ్మలు కూడా కొద్దిగా డిఫరెంట్ గా వచ్చాయి ఓకే సో చాలా వెరైటీగా ఉన్నాయి అంటే బుట్టలు అంటే మనం ఈ బుట్ట అంటే బుట్టలాగే ఉంటుంది అనుకుంటాం కానీ ఇది వచ్చేసి మనకు ఒక బౌల్ షేప్ లో వచ్చింది చాలా వెరైటీగా ఉంది చాలా బాగుంది పైన జస్ట్ సింగిల్ స్టోన్ సింగిల్ స్టడ్ వచ్చింది చాలా బాగున్నాయండి సో ఇప్పటివరకు చూపించిన డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జుంకా చూపిస్తానండి సింగిల్ ఒకటి జుంకా కాకుండా ఇది చూడండి ఒక జుంకా వచ్చేసి దానికి పైన మాటి వచ్చేసి దానికి ఇంకోటి కింద జుంకా వస్తుంది చూడండి వావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఇయర్ రింగ్ అండి ఇది వచ్చేసి మాటి లాగా వస్తుంది సో ఇది బ్యాక్ వచ్చేసి ఇది బ్యాక్ దీని ఫిక్స్ చేసేది లేదు ఇలా వదిలేయటం మనకి ఇక్కడ హ్యాంగ్ అవుతుంటుంది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో మరి ఇందులో కూడా బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం వావ్ చాలా బాగుంది కింద ముత్యాలు హ్యాంగ్ అవుతూ వచ్చాయి ఇక్కడ బుట్ట వచ్చింది సో సపరేట్ మళ్ళీ ఇంకొకటి అంటే దీనిని ఇలా పిన్ చేసుకోవాలి పిన్ చేసుకోవాలండి జుంకా సైడ్ లో హ్యాంగ్ అవుతూ ఉంటుంది మొత్తం ఇక్కడ ముత్యాలు హ్యాంగ్ అవుతాయండి ఇది ఇయర్ రింగ్స్ మొత్తం మీకు కవర్ అయిపోతుంది అండి కింద ఒకటి జుంకా హ్యాంగ్ అవుతుంది ఇది ఈ పార్ట్ అంతా మొత్తం చెవికి కవర్ అయిపోతుంది.